కర్నూల్ జిల్లా ఏమెగనూరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో గల శ్రీ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది। ఇందులో భాగంగా పాలక వర్గం గౌరవ అధ్యక్షులుగా గువ్వలదొడ్డి శ్రీనివాసులు, అధ్యక్షులుగా వీరభద్రాచారి, ఉపాధ్యక్షులుగా ఉరుకుండాచారి, రవికుమార్ ఆచారి, ప్రధాన కార్యదర్శిగా రఘువీరాచారి, ఉప కార్యదర్శిగా సూర్యనారాయణ ఆచారి, కోశాధికారులుగా జాలవాడి శ్రీనివాసులు ఆచారి, రామాచార్యులు, సలహాదారులు, ప్రచార కార్యదర్శులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మగనూరులో అన్ని కుల సంఘాలు ఉన్నా విశ్వ బ్రాహ్మణ కుల సంఘం లేకపోవడంతో గువ్వలదొడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన గత 2 సంవత్సరాల క్రితం ఈ సంఘం రూపుదిద్దుకుందన్నారు। విశ్వ బ్రాహ్మణ కుల బాంధవులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నూతన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఏకగ్రీవంగా మరింత బాధ్యతతో కుల బాంధవులందరికీ మరిని సేవలందించేలా కృషి చేస్తామని తెలిపారు। సేవా సంఘములో మీ పదవులు మీ మనసులు అనుకోండి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాను ఎమ్మగనూర్ శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నిబంధన ప్రకారము నడుచుకుంటానని విశ్వబ్రాహ్మణ కుల బాంధవుల పట్ల సంఘం పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి సంఘం మరియు కుల బాంధవుల అభివృద్ధికి కృషి చేస్తానని మన కుల దైవం శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సాక్షిగా ప్రమాణం कार्यक्रम मन को विश्वकर्म जयंती ब्रह्मगार आराधन एंकंटे महामारी का करोना वी मन चला लांग वर्ग सभ्युक सभ्युक सभ्युंद अंदर चर्चा ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త కార్యవర్గ సభ్యులకి మన కుల బాంధవులకి మన వాళ్ళకి ఏం చేయాలి మన వాళ్ళకి శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అనేది మన ఎమ్మెల్యేలో స్థాపించుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి ఆలోచనలతో మా కుల బాంధవులతో కలిసి రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము। ముందుగా ఇక్కడికి వచ్చేటువంటి కుల సంఘ పెద్దలకు